అవర్ వరల్డ్ తెలుగు బ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోంగూర పప్పు, దానికి సైడ్ డిష్గా గోరుచిక్కుడుగా వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీ కాంబినేషన్, అలాగే రెండు కూడా క్విక్ రెసిపీస్ అండి, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. గోంగూర పప్పు చేసుకోవడానికి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ కందిపప్పు తీసుకోవాలండి. కందిపప్పు వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత శుభ్రంగా గుంజి పెట్టుకున్న గోంగూర ఆకులు కూడా వేసుకోవాలి. ఇందులో చింతపండు వేసుకోనక్కర్లేదండి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు ఇంకేం వేసుకోనక్కర్లేదు. కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే గోంగూర వేసేసుకొని దీనికి సరిపడా నీళ్లు పోసుకోవాలండి. హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి ఒక 1 కప్ వాటర్ తీసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. పప్పు ఉడికిన తర్వాత కుక్కర్ ప్రెషర్ పోనిచ్చి మూత తీసేసి ఒక్కసారి మెదుపుకోవాలండి. ఇలా మెదుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు, లేదు అంటే 1 స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. ఈ విధంగా కారం ఉప్పు వేసేసుకొని గోంగూర పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా పప్పు బాగా మెదుపుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసేసుకొని పోపు పెట్టుకోవాలండి. పప్పుకి పోపేనండి చాలా రుచినిస్తుంది. ఈ పోపు పెట్టుకోవడానికి ఏదైనా చిన్న కడాయి పెట్టేసుకొని అందులో నూనె వేసి, నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు, చిటికెడు, ఇంగువ వేసుకొని పప్పుకి పోపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయినట్లేనండి. ఈ గోంగూర పప్పుకి సైడ్ డిష్గా గోరుచిక్కుడుగాయ వేపుడు ఎలా చేసుకోవాలంటే, ముందుగా గోరుచిక్కుడుగాయల్ని సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత నూనె వేసుకోవాలండి. నూనె కూడా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొద్దిగా వేగనివ్వాలి. ఆవాలు చిటపడలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా చిక్కుడుకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పు, అలాగే చిటికెడు పసుపు వేసుకొని చిక్కుడుకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఒక 1/2 టీ గ్లాస్ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ నీళ్లు వేసుకోనక్కర్లేదు. ఇలా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చిక్కుడుకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలు మగ్గేలోపు వెల్లుల్లి, కొబ్బరి కారం వేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయ వేపుల్లోకి అదే ఇంపార్టెంట్ అన్నమాట. ఈ వెల్లుల్లి, కొబ్బరి కారం వేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 ఎండుమిరపకాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 గుప్పిళ్ళు కొబ్బరి పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు ఉడికాయో లేదో ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోవాలండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక 5-6 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీడియోలో చూపించిన విధంగా చిక్కుడుకాయ ముక్కల్ని వేగనివ్వాలి. ఇలా పొడి పొడులాడుతూ వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, కొబ్బరి కారం వేసి ఒక్క 2-3 నిమిషాల పాటు చిక్కుడుకాయలంతా పట్టేంత వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయినట్లేనండి. గోంగూర పప్పులోకి గోరుచిక్కుడుకాయ వేపుడు కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఇది అన్నంలోకే కాదండి, రోటీల్లో కూడా చాలా మంచి కాంబినేషన్ గోంగూర పప్పు కానీ గోరుచిక్కుడు వేపుడు కానీ. తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.